నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानां तु मा गणपतिगं हवामहेः कविं कवीणान्नुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनं प्रणवदेवी सरस्वती वाजेभिरु వాజనీ భతే శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల తులారాశి రాశి ఫలితములు ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్నారు అంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి ఎవరికైనా సరే కాబట్టి రవి యొక్క స్థానాన్ని పరిశీలన చేసుకొని ఆరోగ్య స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది బేరీజ్ వేసుకుని చెప్పడం జరుగుతుంది అయితే అది పుట్టినప్పుడు జాతకంలో రవి పొజిషన్ ఎక్కడ ఉన్నారు తర్వాత ఏ రాశిలో సంచరిస్తున్నారు తర్వాత స్థానం అది అది ఆరోగ్య స్థానం అక్కడ ఏ శుభగ్రహాలు ఉన్నాయా లేకపోతే వేరే గ్రహాలు ఉన్నాయా శుభగ్రహ వీక్షణ ఏమైనా ఉన్నదా అవన్నీ చూసుకుని మనం ఆ విశేషాన్ని చెప్పుకుంటాం గోచార రీత్యా కూడా రవి యొక్క సంచారాన్ని బట్టి ఆరోగ్యం గురించి కొంతవరకు ఇది ఇది చాలా ఎక్కువ భాగం చెప్తుంది అని మాత్రం అనుకోవద్దని మనవి చేస్తూ ఉన్నా ఇది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇది చెప్పేటువంటిది మీ ఒరిజినల్ జాతకాన్ని దీన్ని బేరీజ్ వేసుకుని చేసుకోవాలి ఎక్కువ భాగం దాంట్లోనే ఉంటుంది మరి ఇది ఎందుకండి చెప్తున్నారు అని చెప్పినంటే ఊరికే ఒక ఒక మన మీకు ఎంకరేజ్మెంట్గా ఉండడానికి కొద్దో గొప్ప రాబోయేటువంటి యొక్క ఇదిగో ఈ ఈ ఫలితాలు మనకు ఉంటాయి కాబట్టి దాన్ని మంచి ఫలితాలైనా భగవంతుడిని కొంతవరకు ప్రార్థన చేసుకుంటాం అది మనకి అననుకూలమైనటువంటి యొక్క విశేషాలు అయినప్పటికీ కూడా దాని గురించి కూడా పరమాత్మని శ్రద్ధగా మనం ప్రార్థన చేసుకుని వాటిని ఎదుర్కొనే ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్యాన్ని సాహసాన్ని ఇప్పించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటే అది అలా వచ్చేలా వెళ్ళిపోతూ ఉంటాయి మనకి తెలియకుండానే కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి అదిగో ఆ యొక్క భాగ్యాన్ని కల్పించమని పరమాత్ముడిని ప్రార్థన చేసుకోవడానికి ఈ రాశి ఫలితముల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భగవంతుడు ఇది ఒక శాస్త్రం ఇది ఆరో శాస్త్రం అనమాట ఇది కూడా అంగముల్లో వేదానికి అంగముల్లో జ్యోతిష్ శాస్త్రం కూడా ఒకటి అది సరైనటువంటి యొక్క పద్ధతిలో దానికి చెప్పేటువంటి మహానుభావులు ఉంటారు దాని ఆ విధంగానే మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి అని చెప్పిన మనం చేసుకుంటూ ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించినంతవరకు రవి కాబట్టి తులారాశి వారికి ఇప్పుడు ఈ రవి సంచారం ఏ విధంగా ఉంటుంది అని చూడాలి అసలు తులారాశికి ఈ రవి లాభాధిపతి అవుతాడు అందుకని సింహరాశికి అధిపతి రవి లాభాధిపతి అవుతాడు ఈ లాభాధిపతి అయినటువంటి యొక్క రవి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి ఎక్కడ ఎక్కడ సంచారం చేస్తున్నారు అంటే ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కర్కాటక రాశి ఇప్పుడు మీ తులారాశికి ఏమవుతుంది పదో రాశి పదో రాశి అవుతుంది అంటే పదో రాశిలో గనక రవి గోచార రవి మీ రాశికి పదో రాశిలో కనుక సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది అంటే రవి ఇచ్చేటువంటి లాభం ఏంటండి అంటే లాభం ఏంటంటే ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడని చెప్పి అదే ఆరోగ్య లాభం ఆరోగ్య ఆరోగ్యం ఆయన యొక్క చేతిలో ఉండేటువంటిది ఆయన దానికి అధిపతి లాభంలో సంచరిస్తూ ఉన్నాడంటే ఆ లాభాన్ని మనకిస్తాడు ఏ లాభం అంటే ఆరోగ్య లాభాన్ని ఇస్తాడు అది ఎంత మేడలు మిద్దెలు డబ్బులు కోట్లు కోట్లు ఉన్నప్పుడు కూడా ఏం చేసుకుంటామండి ఓ బంగారం ముద్దలు ఉన్నాయనుకోండి ఏం చేసుకుంటే వాటి అన్నిటినీ ఒక లీటర్ నీళ్ళు కంటే మీరు రోజు మొత్తం మీద తాగడానికి వీలు లేదండి ఊరుగా అటు తడుపుకోండి నాలుగే అని చెప్పనంటారు మీకున్నటువంటి యొక్క అనారోగ్యానికి మరి బీపీ ఉందండి ఉప్పులవి ఏమీ లాభం లేదని అంటారు డయాబెటీస్ వాళ్ళండి మీరు అందువల్ల నీకు షుగర్ ఉంది కాబట్టి తీపి పదార్థాలు తినడానికి వీలు లేదండి అని అంటారు ఇట్లాగే అనేక రకాలు ఉంటాయి ఏం చేస్తుంటాయి ఇవన్నీ కూడా కాబట్టి ఎంత భాగ్యములు ఎన్ని భాగ్యములు ఉన్నప్పటికీ కూడా ఆ భాగ్యాలన్నిటినీ కూడా అనుభవంలోకి రావాలి అంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటిది ఆరోగ్య భాగ్యం కాబట్టి ఆరోగ్యం అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆ భాగ్యం అందరూ పొందాలి అదే ఆనందదాయకమైనటువంటిది అది సూర్యభగవానుడు ఇస్తాడు కాబట్టి సూర్యభగవానుడికి ప్రతిరోజు కూడా కొంతమంది సంధ్యావందనం చేసుకుని ఆ సూర్యుడిని ప్రార్థన చేస్తారు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ సూర్యుడికి ఎదురుకుండా నిలబడిన ఆయన భగవానుడు అని చెప్పని మనసారా ఆయన్ని తలుచుకొని నమస్కారం చేసిన ఆయన సంతృష్టిపరుతాడు అంతేగా మనం అడగకుండానే అన్ని ఇస్తాడు భగవానుడు అటువంటి వాడు సూర్యుడు కాబట్టి మీకు తులారాశి వాళ్ళకి లాభస్థానంలో సంచ పదింట కనుక సంచారం చేస్తే లాభాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్తోంది కాబట్టి తులారాశి వారికి ఆగస్టు నెలలో రవి సంచారం అమిత శుభప్రదంగా ఉంది కాబట్టి ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు తర్వాత అనారోగ్యములన్నీ కూడా పోతాయి ఆరోగ్యంగా ఉంటారు సో మొత్తం మీద రవి సంచారం ఈ ఆగస్టు నెల అంతా కూడా పూర్తి శుభంగా ఉండి తులారాశి వారికి మంచి ఆరోగ్యాన్ని చేకూరుతుంది తర్వాత ఉద్యోగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా కొద్దిగా పై పై వాళ్ళు అంటే సోపర్ అండ్ క్యాటర్ పై వాళ్ళు అనమాట ఆ క్యాడర్ వాళ్ళందరికీ కూడా చాలా బాగున్నాయి ఐఏఎస్ కానీ ఐపీఎస్ వాళ్ళు కానీ అలాంటి పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఉండేటువంటి వారందరికీ కూడా చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు వాళ్ళ పై వారికి మేనేజ్మెంట్కి చెప్తే అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి మేనేజ్మెంట్ వారికి కూడా మీరు మీరు చెప్పినటువంటి యొక్క సలహా సాంప్రదింపులన్నీ కూడా చాలా బాగా నడుస్తాయి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు రవి అలాంటి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఐఏఎస్లు ఐపీఎస్లు మరి పెద్ద పెద్ద జడ్జెస్ న్యాయాధీశులు ఈ పోస్టులన్నీ కూడా రవి యొక్క అనుగ్రహం వల్లనే వస్తాయి అందువలన మీకు మొత్తం మీద రవి ఉద్యోగస్తులందరికీ కూడా చాలా ఎక్కువగా లాభాన్ని చేకూరుస్తారు అని అర్థం అంటే గౌరవ ప్రతిష్టలు అన్నమాట మీకు ఈ యొక్క రాజ్యస్థా రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు ఎనమడిస్తాయి మీ మంచి మార్గాన్ని అందరూ కూడా అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు తర్వాత ఆ రవి హృదయానికి నయనాలకి రెంటికి సంబంధించిన వాడు కాబట్టి కంటి జబ్బులు ఏమైనా పూర్వం ఉంటే సూర్యభగవానికి నమస్కారం చేసుకోండి ఈ నెల అంతా కూడా కంటి చూపు కూడా కొంత విషం చక్కగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కంటి జబ్బులు కూడా వెనకబడిపోతాయి అలాగే హృద్రోగాలు ఉంటాయి అంటే ఈ గుండె జబ్బులు ఇలాంటివి అలాంటివన్నీ కూడా ఈ నెలలో స్వామివారిని ప్రార్థన చేయండి మీకు అనుకూలంగా ఉన్నది కుజుడు యొక్క దీన్ని మనం చూసుకుందాం ఇప్పుడు కుజగ్రహ సంచారం సింహరాశిలో సంచారం జరుగుతుంది కుజగ్రహ సంచారం సింహరాశిలో జరుగుతుంది అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు ఇప్పుడు కుజుడు అసలు ఏ ఏ స్థానాలు వాడు మీ తులారాశికి అంటే రెండో స్థానం ఏడో స్థానం రెండు ఏడు వాడైనటువంటి యొక్క కుజుడు సింహరాశిలో అంటే సింహరాశి అధిపతి రవే అంటే రవి కుజులందరూ కూడా మిత్రులు ఒక మిత్ర క్షేత్రంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క విశేషం దీనివలన ఏమిటి ఇప్పుడు ఆ పై పై ఆఫీసర్లే కాకుండా కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి దగ్గర నుంచి ఎల్డీసీలు యూడిసీలు ఆఫీస్ సూపండెంట్లు అంతవరకు కూడా ఈ శనికి సంబంధించినటువంటి యొక్క ఉద్యోగం పోస్ట్ అనమాట అవన్నీ వాళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువగా లాభించేటువంటి ఉన్నాయి వాళ్ళ జీవనం చాలా బాగా ఉంటుంది ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలో గెలుస్తుంది శ్రామిక వర్గం వాళ్ళకి కూడాను చిన్న కేటర్ ఉద్యోగస్తులందరికీ కూడాను అని చెప్పవచ్చు తర్వాత ఏదైనా కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి కుజుడు భూదేవత యొక్క కుమారుడు కాబట్టి ఆ భూమికి సంబంధించినటువంటి ఏదైనా లావాదేవీలు ఉంటాయి ఈ సంవత్సరం ఈ నెలలో మీకు అది ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ఒక స్థలం కొనుక్కోవటము పొలం కొనుక్కోవటమే లేదా ఒక స్థలం అమ్మేసేసి వేరే చోట ఇల్లు కొనుక్కోవటమే ఇలాంటివి ఏవో కొన్ని ఒక కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు అవి తప్పకుండా ఫలిస్తాయి ఫలించడానికి పునాదులు జరుగుతాయి ఈ నెలలో మీకు ఇక శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది శుక్రగ్రహ శుక్రుడు ఎవరు మీ యొక్క తులారాశికి మీ రాశికి అధిపతి శుక్రుడు తులారాశికి అధిపతి శుక్రుడు తర్వాత మళ్ళా అక్కడ వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి వాడు అంటే ఒకటి ఎనిమిది స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఒకటి నుంచి పదకొండు రాత్రి ఏడు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మీ రాశికి లాభరాశిలో శుక్రుడు మీ రాశి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అష్టమాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు మొట్టమొదట్లోనే మనం చేశాను నేను అష్టమ స్థానం అంటే ఆరోగ్య స్థానం అని చెప్పిన ఆరోగ్య కారకుడు రవి స్థానం ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానానికి అధిపతి ఇప్పుడు మీకు శుక్రుడు శుక్రుడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా చూసినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి చక్కటి ఆరోగ్య భాగ్యాన్ని మీరు పొందగలుగుతారు అని చెప్పి చెప్పాలి తర్వాత గోచార శుక్రుడు గోచార శుక్రుడు కనుక లాభంలో ఉండేటట్లయితే సంచారం చేస్తూ ఉంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం కాబట్టి మీకు సౌఖ్యాన్ని ఇస్తాడు ఇప్పుడు శుక్రుడు ఇచ్చేటువంటి సౌఖ్యం ఏమిటండి అంటే ఇప్పుడు సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం చిత్రలేఖనం ఇలాంటి టెక్నికల్స్ అవన్నీ కూడా ఆ కళలు అన్నిటి కూడా ఆయన చేతిలోనే ఉంటాయి శుక్రుడే మీకు సినీ ఇండస్ట్రీలో పని చిత్ర పరిశ్రమలో వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానివ్వండి కళాకారులు కానివ్వండి మంచి సాహిత్యపరులు కానివ్వండి వీళ్ళందరికీ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే వాళ్ళు ఆ విధంగా ఉంటారు లేకపోతే ఉండరు ఎవరినైనా తీసుకోండి వాళ్ళ జాతకాలు మీరు తప్పకుండా ఇది ఉంటుంది వాళ్ళకి ఆ ఉంటేనే ఆ రంగంలోకి వెళ్తారు వాళ్ళు మంచి ఆర్ట్ వేసేటువంటి వాళ్ళు చూస్తే శుక్రబలం బాగా ఉంటుంది అక్కడ అలాగే పెద్ద పెద్ద నటులకి కనుక వాళ్ళ జాతకం చూస్తే శుకుడు యొక్క బలం ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ మీకు శుకుడు యొక్క బలం ఎక్కువగా ఉంది ఈ తులారాశి వారి పైగా వారు మీ రాశి యొక్క అధిపతే శుక్రుడు ఇప్పుడు శాస్త్రంలో కూడా ఆ శుకుడు లాభంలో ఉండేటట్లయితే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పి నేను శాస్త్రం చెప్పారు కాబట్టి దాని యందు మీకు రాణింపు జరుగుతుంది స్త్రీలందరికీ కూడా అద్భుతమైన యోగకాలం ఈ యొక్క తులారాశి వారికి తర్వాత తర్వాత నుంచి పదకొండు తర్వాత నుంచి కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశిలో సంచారం అంటే వ్యయంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు మీ తులారాశి కదా తులారాశి అంటే కన్యా రాశిలో సంచారం అంటే మీకు వెనకాల రాశి అంటే రాశి అంటే శుక్రుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి ఒక శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు వేన్లో సంచారం చేసేవాడికి మనకి ఏం ఉపయోగపడుతుందండి పదహారు వరకు పదకొండు వరకు బాగానే ఉంటుందని చెప్పి అది మరి పదకొండు తర్వాత పెద్దగా అనుకూలంగా కనపట్టలేదు కదా వేన్లో ఉన్నాడు అని చెప్పినని మీరు అనుకోవచ్చు అయితే శాస్త్రాన్ని రిఫర్ చేసుకోవాలి మనం ఉండేటువంటి యొక్క కామన్ నాలెడ్జ్ తోటి కాకుండా శాస్త్రంలో ఏం చెప్పబడింది అనేటువంటిది కనుక మనం లెక్కలు వేసుకుంటే శుక్రుడు కనుక వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం నేను చెప్పింది కాదు ఇది శాస్త్రంలో ఉన్నదే నా పొక్కిడి పురాణం కాదు ఇది శాస్త్రంలో ఉన్నటువంటి కాబట్టి ఆ శాస్త్రం ప్రకారం పదకొండు తర్వాత నుంచి మంచి లాభాన్ని ఇచ్చేటువంటి యొక్క పొజిషన్లో ఉన్నాడు శుక్రుడు ఒకటి నుంచి పదకొండు వరకు కూడా మంచి ఆరోగ్యాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నాడు తర్వాత పదకొండు తర్వాత నుంచి వ్యయంలో ఉండి లాభాన్ని ఇచ్చేటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నాడు మొత్తం మీద శుక్ర సంచారం మీకు చాలా యోగదాయకంగా ఉన్నది బుధుడు యొక్క సంచారం ఎలా ఉంటుంది బుధుడు ఎన్నవాడు మీకు వ్యయాధిపతి భాగ్యాధిపతి వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పదింటి సంచారం చేస్తూ ఉంటాడు రాజస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు గోచార బుధుడు పదింటి సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తారు అని చెప్పి నన్ను క్లియర్గా శాస్త్రవచనం అది కనుక బుధుడు యొక్క సంచారం భాగ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి యొక్క బుధుని యొక్క సంచారం తులారాశి వారికి ఈ ఆగస్టు నెలలో శుభ ఫలితాలని ఇస్తాడు అని చెప్పాలి మరి తొమ్మిది తర్వాత నుంచి అండి తొమ్మిది తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన సింహరాశిలో సింహరాశికి అధిపతి ఎవరు రవి రవి బు బుధుడు ఆ రవింటో సంచారం చేయబోతూ ఉన్నాడు రవి దృద్రే కూడా పరమమిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడిని యొక్క ఫలితాలు కూడా మంచి లాభంలో ఉంటాయి అని చెప్పినని శాస్త్రం చెప్పింది కాబట్టి మీకు బుధుడు కూడా చాలా అత్యంత అనుకూలంగా ఉన్నాడు లాభస్థానంలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు మిత్రక్షేత్రంలో ఉండి శుభ ఫలితాలను ఇస్తాడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం మీకు ఆగస్టు నెల ఇంతవరకు మనం రవి గురించి చెప్పాం కుజుడు గురించి చెప్పాం శుక్రుని చెప్పాం బుధుడిని చెప్పాం అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడు గురువు గారి గురించి మనం చెప్పుకుందాం గురువు ఎవరు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు వాహన కారకుడు అన్నీ ఆయనే పెళ్ళిళ్ళు పేరంటారు అవ్వాలంటే ఆయన అనుగ్రహం కావాలి ఏదో రూపాయి సంపాదించుకోవాలి అని చెప్పనంటే ఆయన అనుగ్రహం కావాలి అసలు విద్య అనేటువంటిది వచ్చి ఓ పొజిషన్లో మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అంటే గురువుగారు అనుగ్రహం కావాలి అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా మనకి ఏవైతే కావాలో అవన్నిటినీ కూడా సమకూర్చేటువంటి మహానుభావుడు గురువు గారు ఆయన యొక్క మనకి ఆశీర్వచనాలు ఉంటే అన్నీ బాగానే జరుగుతాయి ఇప్పుడు మీకు ఈ గురువు ఎవరైనా అంటే తులారాశి వారికి మూడు ఆరు స్థానాలు అధిపతి అయితే ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తే మనకి పెద్దగా అనుకూలత లేదు అని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తున్నాం మనం ఎందుకంటే సువర్ణమూర్తి రజితమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి లోయెస్ట్ లోహమూర్తి కాబట్టి తామ్రమూర్తి లోహమూర్తులు ఏదో సామాన్యమైనటువంటిది మనకి పెద్ద ఉపయోగపడు ఇంకా తామ్రమూర్తి అయినా కొంతవరకు ఉన్నాయంగా లోహమూర్తి ఎక్కువగా అస్సలు లాభం లేదు కాబట్టి ఇప్పుడు మనం గురుణ్ణి ఏం పెద్ద అంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు గురుడు ఏందని చెప్పుకోవాలి ఈ రాశి వారికి అయితే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ఒక శాస్త్రంలో ఒక వచనం చెప్పాడు ఏమని గోచార గురుడు కనుక పంచమ స్థానం అంటే ఐదో స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పి శాస్త్రం చూసారా ఒక్కదాంతో చూసి మన రిజల్ట్ చెప్పకూడదు చాలా రకాలు చూసుకుని చెప్పాలి మీరు ఏమనుకుంటారంటే చా చాలామంది నా మీద అభిమానం కొద్దే రాస్తూ ఉన్నాను నేనేం కాదంటలేదు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు వాళ్ళు ఏం రాస్తారంటే మీరు చెప్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుందండి అన్నీ పాజిటివ్గానే చెప్తారు చాలా భాగం ఎక్కువగా పాజిటివ్గా చెప్తారు ఒకటి ఎలా నెగిటివ్ చెప్పినా ఇది చేసుకోండి అని చెప్పిన అంటూ ఉంటారు మీరు అన్నీ ఇలా పాజిటివ్గా ఎలా చెప్తారండి అని చెప్పిన కొంతమంది ప్రశ్నలు వేశారు మంచి ప్రశ్నే నాకు ఆనందదాయకమే అంటే అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే శాస్త్రం ఏం చెప్పిందో అన్ని చోట్ల క్షుణ్ణంగా వెతికి పట్టుకోవాలి ఇదే మనం చదువుకున్న ఒక పది పేజీల్లో చదువుకున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ చూసేసి ఇది నీకు అననుకూలము అని చెప్పడానికి మనకు అవకాశం లేదు మాకు క్షుణ్ణంగా అన్నీ చదవాలి ఇది మొట్టమొదటిదే చూసి ఆ రిజల్ట్ చెప్పేసి ఊరుకుంటే మరి వెనకాల ఏ రిజల్ట్ కూడా ఉంది కదా మరి దీని గురించి దీనికి న్యాయం చేయాలి కాకపోతే మనం ఇంకా లోతుగా చూసేటువంటి యొక్క ఓపిగా కావాలి చెప్పేటువంటి వాడికి అది ఈశ్వరానుగ్రహం మా గురువుగారు కంచి పరమాచారులు వారి యొక్క ఆశీస్సులు వారిని తలుచుకొని ప్రారంభిస్తాం అయ్యా నాదేమి లేదు మీరు నాలో ప్రవేశించి ఈ రాశి ఫలితాలు చెప్తే నలుగురికి ఆనందపడేటట్టుగా చెప్పండి అది నిజంగా ఉన్నదిన్నట్టుగానే చెప్దాం శాస్త్రంలో ఎక్కడైనా ఇక్కడ అననుకూలంగా ఉన్న అనుకూలంగా ఉండేటువంటి యొక్క విశేషాలు ఎక్కడైనా ఉన్నాయేమో అని చెప్పని వారినే ప్రార్థన చేసి ప్రారంభం చేస్తున్నాం అవి తడుతున్నాయి చెప్తున్నాను అంతే తప్ప మీ యొక్క సంతోషాన్నే కేవలం నేను దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ ప్లీజ్ చేయడానికి లేనివి మాత్రం చెప్పటం లేదని మరొక మారు మనం చేస్తున్నా తర్వాత శని మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా సంచారం చేసేవాడు తక్కువగా మనకి సామాన్య అతి సామాన్యమైనటువంటి ఫలితాలని చెప్పుకున్నప్పటికీ కూడా నాలుగవ స్థానం వాడు నాలుగింటో నాలుగింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఫోర్త్ ప్లేస్ ఓనరు ఫోర్త్ ప్లేస్లోనే సంచారం చేస్తూ ఉంటే విపరీత రాజయోగం ఉంటుంది అని చెప్పి నేను అన్నారు కాబట్టి పైగా తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నాలుగింట శని ఉన్నాడు మీకు పీల్చి విప్పి చేసి ఎర్రమన్ను చేసి నానా తిప్పలో పడతారు మీరు కూడా అనారోగ్యం పాలైపోతారు అవి అని చెప్పడానికి అవకాశం లేదు అని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాం ఎందుకనంటే నాలుగో వాడు నాలు సంచారం చేస్తున్నాడు ఎవడుంటే వాడు సంచారం చేస్తున్నాడు శుభ ఫలితాన్ని ఇస్తాడు దాని గురించి ఎక్కువ విశేషం మనం చెప్పక్కర్లేదు సుఖ సంతోషాలనే ఇస్తాడు శని వాడు నాలుగింట ఉన్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క సంచారం వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంక నేను చెప్పక్కర్లేదు దాని గురించి మీకు ఆనందమైనటువంటి యొక్క సంచారం రాహుది సువర్ణమూర్తిగా ఉన్నాడు కానీ అష్టమంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అష్టమానికి అదృష్టం పట్టింది అష్టం అంటే ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్యానికి అదృష్టం పట్టింది ఇందాక శుకుడు అట్టాగే ఉన్నాడు రవి అసలు అట్టాగే ఉన్నాడు రాహు కూడా మీకు మంచి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అష్టమంలో సంచారం చేస్తున్నాడు చాలా అద్భుతంగా ఉంది తులారాశి వాళ్ళకి ఉచస్థితిలో కూడా పైగా సంచారం చేస్తున్నాడు రాహు చాలా విశేషంగా ఉంది కేతు వస్సి సంచారం చేస్తున్నాడు అంటే ద్వితీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏమిటి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతం చాలా బాగుంది అంటే కాబట్టి మీకు ఆ రెండవ స్థానం అంటే ఏమిటి ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం ఇవన్నీ కూడా మంచి మాట తీర్నిస్తాడు విద్యనిస్తాడు వ్యాపారస్తులకి బాగా ఉంటుంది విద్యార్థులకి బాగా ఉంది ఉద్యోగులు అలాగే వ్యవసాయదారులకి ఈ యొక్క గ్రహ పరిస్థితిని బట్టి అనుకూలంగా ఉంటాయి స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉంటుంది శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి వైద్య వృత్తిలో ఉన్నవారికి న్యాయవాదులకి తర్వాత ఉపాధ్యాయులకి కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత మాసాధిపతుల గురించి చెప్పుకుందాం ఇప్పుడు మాసాధిపతులు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం ఈ మాసానికి అధిపతిగా ఉంటారు ఈ నెలకి మాత్రం అందులో నక్షత్రం వారికి మూడు నాలుగు పాదాల వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు అలాగే తొమ్మిది తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు రాహుకి మాత్రం కొద్దిగా ఆటంకాలు ఉంటాయి తర్వాత ఏమో జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు రాహు కాబట్టి స్త్రీలకేమో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేవాడు ఒబిసిటీ ఇచ్చేవాడు తర్వాతనేమో థైరాయిడ్ ఇచ్చేవాడు ఇవన్నీ రాహు కాబట్టి మీరు దయచేసి మాత యొక్క స్తోత్రాలు చదువుకోండి ఏ దుర్గా అష్టోత్రం చదువుకోండి దుర్గా ద్వాదశిన్నామ స్తోత్రాలు అని ఉంటాయి అవి చదువుకోండి అర్జునకృత దుర్గా స్తోత్రాలు అనేవి చాలా ఉన్నాయి మీ ఓపికని బట్టి ఏదో ఒకటైనా తీసుకోండి ఆపదోద్వారక దుర్గా స్తోత్రం ఉంది దుర్గా కవచం ఉంది ఇలా చాలా ఉన్నాయి అది ఇంట్లో మీరు తీసుకుని చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా చదువుకోండి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అయితే వస్తుంది మీకు చక్కగా అది కూడా వినండి అనుకోండి స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కేతువు మాసాధిపతి తొమ్మిది తర్వాత నుంచి రవి మాసాధిపతి ఇప్పుడు ఇందులో కేతువు కొంత అనుకూలం ఉంటుంది కానీ కొంత విపరీతంగా కూడా ఉంటుంది అందుకోసం అని చెప్పనని మీరు సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవటం కానీ లేకపోతే సూర్య అష్టోత్రం జతనామావిడి చదువుకోవటం కానీ ఇవి ఇలాంటివి చేయండి లేకపోతే ఓం సూర్యాయ నమహం అనేటువంటిదైనా ఒక ఇరవై ఒక్క పదిహేను దగ్గర నుంచి నూట ఎనిమిది దాకా ఇంకా పైన మీ ఇష్టం ఆ సమయాన్ని బట్టి అది ఆ జపమైన చేసుకోండి తర్వాత రాహుకి దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి తప్పకుండా స్వాతి నక్షత్రం వారు కూడా అన్ని శుభంగా జరుగుతాయి తర్వాత విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శని మాసాధిపతి తొమ్మిది నుంచి రాహు మాసాధిపతి కొద్దిగా రెండు కూడా క్లిష్టతరమైనటువంటి యొక్క మాస మాసాధిపతులు వాళ్ళు అందుకోసం అని చెప్పినని మీరు శని స్తోత్రం చదువుకోండి ఈ నెల అంతా కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాకృజం ఛాయా మార్తాను సంభూతం తం నమామి శనిశ్వరం అనే దాన్ని ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అట్లాగే దుర్గామాత స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి దుర్గామాతవి ఇప్పుడు చాలా చెప్పాను ద్వాదశన్నామ దుర్గా స్తోత్రం కానీ లేకపోతే దుర్గా కవచం యూట్యూబ్లో వస్తుంది తర్వాత దుర్గా అష్టోత్రం కానీ దుర్గా ఆపదోద్వారక దుర్గా స్తోత్రం కానీ ఎన్నైనా చాలా ఉన్నాయి దుర్గామాతను కొలవండి తర్వాత విశాఖ నక్షత్రం కాబట్టి గురుస్తోత్రాన్ని కూడా పారాయణ చేయండి ఒక ఇరవై ఒక్క మాటలు దేవానాంశీనాంశ గురుముఖాంత సన్నిబంధని అని నవగ్రహస్తోత్రాల్లో దుర్గా ఈ యొక్క గురుస్తోత్రం ఉంది అది ఒక ఇరవై యొక్క పరిచయం చదువుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ ఈ కాస్త మాసాధిపతుల అననుకూలంగా కూడా అనుకూలంగా మారుతుంది అని మనం చేసుకుంటూ మీ యొక్క అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది తేదీలు తర్వాత సంఖ్యలు కలిసి వస్తాయి శుక్ర శనివారాలు కూడా మీకు కలిసి వస్తాయి ఇప్పుడు పరమేశ్వరుణ్ణి మీకు ఈ తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ భవంతు స్వస్తి